హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చికెన్తో ఎన్ని రెసిపీస్ చేసుకుంటాం కదా, చికెన్తో ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి చికెన్తో ఇలా ట్రై చేయండి, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. మరి ఈ రెసిపీ ఏంటో చూద్దామా. ఇక్కడ నేను 6 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వాటిని ముందుగానే శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. ప్యాన్లో ఈ చికెన్ లెగ్ పీసెస్ వేసుకుందాం. 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కేజీ బంగాళదుంపలను తీసుకొని వీటిని కూడా బాయిల్ చేసుకోవాలి. బంగాళదుంపలు మెత్తగా ఉడకాలి. అలాగే 400 గ్రాముల చిప్స్ తీసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పొడిలా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇవి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కొంచెం చల్లారాక లెగ్ పీసెస్ని ఉన్న చికెన్ని చాక్తో తీసుకోవాలి. ఓన్లీ బోన్ మాత్రమే ఉండేలాగా శుభ్రంగా చికెన్ విడదీసుకోవాలి. చికెన్ బాగా బాయిల్ అయిపోయింది కనుక ఇవి ఈజీగా వచ్చేస్తుందండి. వీటన్నిటినీ కూడా ఇలాగే బోన్ మాత్రమే ఉండేలాగా చికెన్ విడదీసుకోవాలి. ఈ బోన్స్ని పక్కన పెట్టుకొని ఈ చికెన్ని సన్నటి ముక్కల్లాగా చాకుతో సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం పిండిలాగా అయిపోయేంత వరకు స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఒకటి కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. చికెన్ని బంగాళదుంపలు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాక దీనిని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని పక్కలు కొట్టి వేసుకోవాలి. వాటిని స్పూన్తో కలుపుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ బోన్ని తీసుకొని ఆ బోన్కి మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని దానికి రౌండ్గా పెట్టుకోవాలి. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా పెట్టుకోవాలి. కొంచెం స్లోగా పెట్టుకోండి. ఇలానే చికెన్ బోన్స్ అన్నిటికీ రౌండ్గా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత వీటిని తీసుకొని పగల కొట్టుకున్న ఎగ్స్లో దీన్ని అద్దాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ చిప్స్ పొడిలో మళ్ళీ దీన్ని అద్దాలి. చికెన్ పీసెస్కి ఇదంతా బాగా పట్టేలాగా అద్దుకోవాలి. నెమ్మదిగా వీటన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో ఎగ్స్లో ముంచి ఈ పొడిలో మొత్తం పట్టించుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూసారుగా ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి ఇవన్నీ పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే ఈ లోపల ఉన్న మిశ్రమం మొత్తం కుక్ అవుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఒక్కటే కుక్ అవుతుందండి. ఈ చికెన్ పీసెస్ వేగిపోయండి. వీటిని ప్లేట్లో పెట్టుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.